राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडल केंद्रंलो विश्वकर्मा विजुवलेशन वारु कल्याण दर्शकत्वंलो निर्मिस्तुन्न शार्ट फिल्म नु स्थानिक रामालयंलो पूजलु चेसि चित्रीकरणनु प्रारंभिंचारु। कल्याण दर्शकत्वंलो विश्वकर्मा विजुवलेशन आध्वर्यंलो निर्मिस्तुन्न ई शार्ट फिल्म राष्ट्रंलो रैतुलु ए विधंगा कष्टपडुतुन्नारो चूपिंचे ओक मंचि संदेशात्मक चित्रमनि दर्शकुडु तेलिपारु। ई चित्रीकरणनु स्थानिक एंपीटीसी संबा पुच्चम्म लक्ष्मीराजं बीजेपी नायकुलु గుడి రవీందర్లు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు। ఈ సందర్భంగా హీరో హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలను బోయినపల్లిలో చిత్రీకరించారు। ఇందులో నటులుగా కనపర్తి హనుమాన్లు గెడ్డం తిరుపతిలో నటిస్తుండగా విరాట పర్వం దర్శానితో పాటు మరో 3 సినిమాల్లో నటించి 400 కు పైగా యూట్యూబ్ ఛానల్లో నటించిన రాధిక హీరోయిన్ గా నటిస్తుంది। నేను హనుమాన్ కనపర్తి। నేను ఈ రైతుల మీద ఒక మంచి సందేశం ఇవ్వగలిగేటువంటి లఘు చిత్రాన్ని మన బోయినపల్లి గ్రామం లోపట నిర్మిస్తున్నాం। దానికి మీరందరూ చూసి మీ ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా। నా ఛానల్ పేరు విశ్వకర్త విజువల్స్। నా పేరు శైని కళ్యాణ్ కుమార్, ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ ని। నేను దాదాపు ఒక 50 షాట్లు తీశాను। ఇప్పుడు చేసే చిత్రం ఏందంటే రైతుల పైన చేయడం జరుగుతుంది। రైతులు చనిపోయిన తర్వాత వచ్చే బీమా ఎందుకు, అదే ముందుస్తే రైతులకు ఏదైనా ఉపయోగపడుతుంది కదనే చిన్న సందేశాత్మక చిత్రం చేయడం జరుగుతుంది। మీరందరూ తప్పకుండా విశ్వకర్త విజువలైజేషన్ అనే యూట్యూబ్ ఛానల్ లో చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా। ఇట్లా శైని కళ్యాణ్ కుమార్ ఇక్కడ బోయినపల్లి మండల గ్రామానికి చెందిన కనపర్తి హనుమాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతుకు సంబంధించి షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది। ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏందంటే రైతులకు రైతు చనిపోయినప్పుడు ఇచ్చే బీమా కంటే రైతు బతికి ఉన్నప్పుడు ఈ యొక్క బీమా ఇవ్వడం వల్ల రైతులకు మంచి అవకాశం కలుగుతది। అదే విధంగా రైతు లేదు ఇంది రాజ్యం లేదు భోజ్యం లేదు అని చెప్పి ఈ యొక్క నానుడిని ఇప్పుడు ఈ యొక్క రైతులకు ఇవ్వడం లేదు। ఎందుకు అంటే రైతులు చనిపోయిన తర్వాత ఇచ్చే బీమా కంటే రైతులు బతికున్నప్పుడు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా। ఈ యొక్క మంచి చిత్రాన్ని తీసినటువంటి ఈ యొక్క బోయినపల్లి మండలానికి చెందిన కనపర్తి హనుమల్ల గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి రాధిక గారికి డైరెక్టర్ కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క రైతు పక్షాన షూటింగ్ తీస్తాననుకో ధన్యవాదాలు।